ఎంఎస్ స్వామినాథన్, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? అగ్రికల్చరల్ ప్రొడక్షన్లో సడన్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ మరియు ప్రొడక్టివిటీని గ్రీన్ రెవల్యూషన్గా పిలుస్తాం. వాటికి మూలమైనటువంటి హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేయడంలో మన భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్ ఈయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అందుకే ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్గా పిలుస్తాము. ఈయన వెల్ నోన్ ఇండియన్ జెనెటిసిస్ట్. అదేవిధంగా హై ఈల్డ్ వెరైటీస్లో ఎస్పెషలీ వీట్లో ఇంట్రడ్యూస్ చేయడంలో, రైస్లో హై ఈల్డ్ వెరైటీస్, హై ఈల్డింగ్ వెరైటీస్ వీట్ ఇంట్రడక్షన్లో ఈయన తోడ్పడడం జరిగింది. ఎన్నో రకాల అవార్డ్స్ అనేది ఎంఎస్ స్వామినాథన్ ఆయన పేరు మీద ఉన్నాయి. ఈయనని బ్యానిషర్ ఆఫ్ హంగర్, హంగర్ అనేది ఆకలి అని అంటాం. సో ఇండియా అనేది అగ్రికల్చర్లో ఇంపోర్ట్ చేసుకునే దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే దేశంగా మారింది అంటే వన్ మేజర్ రీజన్ ఈ గ్రీన్ రెవల్యూషన్ ఇంట్రడ్యూస్ చేయడమే. అందుకే బ్యానిషర్ ఆఫ్ హంగర్గా ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలుస్తారు.